అదే జనాలకి ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఎవడన్నా కొద్దిగా వింటారు. అసలు మీరు ఇన్ని రోజుల నుంచి పాదయాత్ర బయలుదేరింది, బయలుదేరాడు చేస్తున్నాడు 40 రోజుల్లో 2000 కిలోమీటర్లు అన్నారు, 5 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అన్నారు. జనాలు పట్టించుకోకపోతే ఏం చేస్తారండి? జనాలు పట్టించుకోండి, మనం వెళ్తుంటాం, ఎవడ పట్టించుకోకపోతే ఏం చేస్తారు? పక్కన కుక్కను కొడతారు వీళ్ళు, కయ్యి నడుచుకుంటూ వెళ్ళద్ది. ఆ టైపు తయారయ్యారు వీళ్ళు. ఏం లేదు, జనాలు వీళ్ళని పట్టించుకోవట్లా, పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదో కాంట్రవర్సీలు చేసి జనాల్లోకి వెళ్ళాలి అని తప్పితే నేను ఇదిగో నేను మా గవర్నమెంట్ వస్తే మేము ప్రజలకు ఇది చేస్తాను అని చెప్పడా? లేదు. ఏం చెప్పుకుని ఎందుకు నడుచుకుంటూ వెళ్తా? ఆని ఆనికెళ్ళక ఈయన కూర్చున్న వాళ్ళు కొట్ట, లేదా నుంచున్న వాళ్ళు కొట్ట, దారి పోళ్ళని కొట్ట, తిట్ట, ఈ దీనికే కానీ పాదయాత్ర కనీసం ఎవడి గురించి కూడా ఏమీ మాట్లాడతలేదు. లోకల్లోకి వెళ్తాం, ఎమ్మెల్యేని గెల్లా, ఇదిగో ఎమ్మెల్యే ఊరిని ఏమి లేకుండానే అదిగో ఎమ్మెల్యే దొంగ అంటే వాళ్ళు వచ్చి రాని అక్కడికి నేను ఎక్కడ దొంగ చూపిస్తాను తొడగొడుతున్నారు. ఈ తొడగొడితే పారిపోవాలా? అడ్డు కాదండి. పాదయాత్ర అంటే ఏంటి? జనాలను పిలిచి ఇదిగో మీ సమస్య ఏంటి, ఇదిగో అన్నీ తయారు చేసుకుని మా గవర్నమెంట్ వస్తే మీకు ఇది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తే మీకు ఇది చేస్తాం, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదిగో మేము ఇది మీకు ఇది చేస్తాం అని చెప్పకుండా తోటలు దగ్గర పెట్టుకుంటా, అవసరాలు వేసి జనాలను దగ్గర పెట్టుకుంటూ వెళ్తాం, జనాలను గిచ్చుకుంటూ వెళ్తాం, గిల్లుకుంటూ వెళ్తాం తప్ప ఏమంటే అవివేకండి. ఆయన పాపం తెలియదు పాపం. ఎందుకంటే మాట తీరు చూసారుగా అమ్మా అయ్యా అని అంటే జనాల్లోంచి నమ్మకం పోయింది. లోకేష్ అంటే ఒక కామెడీ పీస్లా చూస్తున్నారు, పెద్ద కామెడీ పీస్లా చూస్తున్నారు లోకేష్, నారా లోకేష్ని. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మనోడు చేష్టలు కూడా అలా ఉన్నాయని గంభీరం ఏది? నువ్వు జనాలకి ఏం స్పష్టత ఇచ్చావు? నువ్వు బయలుదేరావు, పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తున్నావు, పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు, కూర్చుంటున్నావు, నుంచుంటున్నావు. పాపం టీడీపీ శ్రేణులు కూడా ఏం చేస్తారు? నుంచుంటే నుంచుంటారు, కూర్చుంటూ కూర్చుంటారు. నువ్వు నవ్వితే నవ్వుతారు, ఏడితే ఏడుతున్నారు. వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. కానీ అది కాదు నాయకుడి లక్షణం. నువ్వు పాదయాత్ర చేస్తున్నావు, ఇదిగో పలానా ఊరు వచ్చా నేను, ఇదిగో మీ ఊరికి ఇది చేస్తా, లేదా మీ జిల్లాకి ఇది చేస్తా, మీ నియోజకవర్గానికి ఇది చేస్తా నేను నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీ రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఇది చేస్తా అని చెప్పలేని పాదయాత్ర ఎందుకండి? ఏదో నడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేశాడు, శర్మిల గారు చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, అలా ఏ చేశాడు కదా, అలా గారు కూడా నడిచేవాడు వరకు. ఎట్లా? ఈ టైం నుంచి మొదలెట్టేవాడు, ఈ టైం నుంచి మొదలెట్టి 4 కిలోమీటర్లు నడిచి మళ్ళీ తర్వాత బస్సు ఎక్కేవాడు. అదో రకమైన పాదయాత్ర, ఇదో రకమైన పాదయాత్ర. పాదయాత్రని అవహేళన చేస్తున్నారు తప్ప యాత్ర కాదు ఇది. ఇది అది ఏమంటారంటే దీన్ని మామూలుగా ఒక కామెడీ కామెడీ షో అంతే. ఈ పాదయాత్ర అంతా కలిపి నారా లోకేష్ కామెడీ షో కింద తయారు చేశారు.